हाई अंडी वेलकम बैक टू माय चैनल। इकड़ मम्मे इक पोयला अरेंजे मुग्गल पेड़ को नील जल्ले इक मादी पल्लेटूर कदा नैन 3 इयर्स नीचे यूट्यूब उन्ना एट सक्सेस असल रेद मेन सपोर्ट अनेदन रुद्रय्य अंत मोड़ 6 मंथ्स उानल स्टार्ट अलादा ट्राइपैड पेकोनी वाटी षेर चस्ता अभी डबूल रावटन अड़ तो आपे जी दा तो इक అంటే ఇలా వంటలు చేయాలన్నా లేతే ఏదన్నా చేయాలన్నా పిల్లలతో స్కూల్కి వెళ్ళే పిల్లలతో చాలా ఇబ్బంది। ఇంకా సపోర్ట్ చేసే వాళ్ళు లేరు అప్పుడు మరి బాలెంతనే అందువల్ల నేను అప్పటిలో సరిగ్గా కాన్సంట్రేషన్ చేయలేదు। ఇప్పుడు చిన్నోడు కూడా స్కూల్కి వెళ్తున్నాడు కదా ఆయన అప్పటిలో పెట్టిన ఆ ఛానల్ ఇక రివ్యూస్ చేసడం వల్ల పోయింది। ఇక దాంతో నేను ఏం చేద్దామా ఈసారి అప్పుడు చేసిన తప్పు చేయొద్దు కొంచెం అయినా సరే లేట్ అయినా కానీ ఒక ఎలాగైనా సక్సెస్ అనేది రావాలని చెప్పేసి ఏం చేద్దామని అయితే ఆలోచించాను। మా వారిని అడిగాను అన్నమాట కొంచెం మీరు సపోర్ట్ చేయండి కొంచెం వీడియో తీస్తే ఇక నేనే ఇలా వంటలు ఏయో చేసుకుంటా ఉంటాను అనేసి అంటే ఆయన అన్నారు నాకు పనులు ఉంటాయి కదా నాకు కుదరదు నువ్వే చేసుకో అన్నారు। నాకు ఒక్కదానికేమో పెట్టుకొని చేసుకోవడం అనేది ఎవరైనా వీడియో తీస్తే కొంచెం నీట్గా రెడీ అయ్యి కూర్చొని తీయడం ఈజీ అవుతుంది లేకపోతే మేమున్న అద్దింట్లో కూడా అంతగా నాకు అక్కడ వాతావరణం బయట పెట్టి చేయడం కూడా అంత అంటే బాగాలేదన్నమాట అంటే సపోర్టింగ్గా లేదు అది అద్దిల్లు కదా అందుకని ఇక మా అమ్మతోనే మాట్లాడాను కొంచెం నువ్వు చేస్తావమ్మా అంటే ఇక చూద్దాము 2-3 రెసిపీస్ చేద్దాము క్లిక్ అయితే ఏమైనా బాగుంటే ట్రై చేద్దాం లేకపోతే లేదని చెప్పాను ఇక మా అమ్మ చేద్దామని చెప్పేసింది। ఇక దాంతో ఈరోజు ఫస్ట్గా వినాయకుడి స్వామికి అయితే దండం పెట్టుకొని కుడుములు అయితే ప్రిపేర్ చేసేసాను అమ్మ కలిసి నేను। ఇక కుడుములు అనేవి చాలా అంటే ఈజీ రెసిపీ అందరికీ తెలిసినవి చాలా బలమైనవి పిల్లలకైనా ఆవిరి మీద ఉడికేయి దీంట్లో పెద్దగా ఏమీ బయట పదార్థాలు ఏముండవు బలమైన కాబట్టి పిల్లలకు కూడా పెట్టుకోవచ్చు। అమ్మ 2 గ్లాసులు వాటర్ పోసేసి దాంట్లో బెల్లం అయితే వేసింది రెసిపీ షార్ట్లో మీకు ఈజీగా అర్థమైపోయింది షార్ట్లో 1 మినిట్లో చెప్పేశాను ఇక ఫుల్గా అయితే బ్లాగ్ లాగా అయితే ఇదన్నమాట। ఒక 2 గ్లాసులు వాటర్ని హీట్ చేసుకొని దాంట్లో బెల్లం చితక్కొట్టిన బెల్లం వేసేసింది అది కూడా కరిగిన తర్వాత బెల్లంలో మనకి ఇలా ఉంటాయి కదా దుమ్ముదులిలాగా అవి కూడా కరిగి వడపోసేసుకొని శుభ్రంగా మళ్ళీ బాండి అనేది కొంచెం పించ్ అంటే ఎంత స్వీట్ చేసినా దాంట్లో కొంచెం ఉప్పు అనేది యాడ్ చేయడం వల్ల అసలు సూపర్ టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట। దాంట్లో కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసేసాము ఇక ఇలా అయితే ఒక అమ్మ అది బెల్లం మొత్తం కరిగించేసిన తర్వాత వడగట్టేసేస్తుంది। మన వీడియోస్ని కొంచెం చూసి లైక్ చేస్తారనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్। ఇక ఇక అంటే రెసిపీ గురించి ఫుల్గా డీటెయిల్గా అయితే చెప్తున్నాను ఎందుకంటే కొత్తగా ఎవరన్నా చూసిన వాళ్ళు తెలియని వాళ్ళు అయితే చూస్తారు కదా ఇలా వడగట్టేసేసుకొని ఆ బాండి నీట్గా కడిగేసేసి మళ్ళీ పొయ్యి మీద అయితే పెట్టేసేయాలి। అంటే ఇక్కడ తీసుకున్న బెల్లం వచ్చి కలర్ లేని బెల్లం అన్నమాట లేకపోతే ఎల్లో కలర్లో కనిపించేది లేకపోతే ఇది కొంచెం బ్లాక్ కలర్లో ఉంది రంగు వేయలేదు కదా అందువల్ల అనమాట అసలు నిజానికి తాటి బెల్లమే యూజ్ చేద్దాం అనుకున్నాను కానీ తాటి బెల్లం టేస్ట్ కొంచెం మార్పుగా ఉండేది పిల్లలు తినలేమో అని చెప్పేసి నేను అవాయిడ్ చేశాను। తాటి బెల్లం వాడాను చాలాసార్లు కానీ పాలల్లో వేసుకుని నేను తాగితేనే అలవాట్లు అంది అనమాట ఈ రంగు బెల్లాలు తిన్న దాని మీదట కొంచెం ఒక రకంగా ఉందని చెప్పి నేనే స్టాప్ చేశాను। ఇక పిల్లలకు కూడా వాళ్ళు అసలు వద్దంటే వద్దంటున్నారు ఇక దాంతో ఇక ఈ బెల్లాన్ని అయితే ఇది కొంచెం బెటర్ కదా రంగు లేని బెల్లం అని చెప్పేసి ఇదైతే యూజ్ చేస్తున్నామన్నమాట। ఇక అమ్మ దాంట్లో ఇక పిండేసి కలిపేస్తుంది మనం వాటర్ అనేది కొంచెం ఎక్కువ పోసుకున్నట్లయితే పిండి లూజ్గా అయ్యిద్ది అప్పుడు కొంచెం ఇంకొంచెం పిండి అనేది కలుపుకోవచ్చు వాటర్ తక్కువైతే పిండి కూడా తక్కువే పట్టిద్ది కాబట్టి కొంచెం పిండి మిగిలిపోవచ్చు కరెక్ట్ కొలత అయితే 2 గ్లాసులు వాటర్ అయితే సరిపోతాయి అంటారు ఇక అట్లానే అమ్మేసి ఇట్లా తిప్పేస్తుంది
దీంట్లో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తే సూపర్గా అయితే ఉంటుందన్నమాట. ఇక మొత్తం వేసేసిన తర్వాత ఇక ఈ విధంగా అయితే తిప్పాలి. కొంచెం అలానే వేడి మీద ఉంటే బిగుసుకుపోతుంది. ఇక నెయ్యి చేతికి రాసుకొని ఇక లడ్డూలాగా అయితే చుట్టేసుకోవడమే. కొంచెం చల్లారినిస్తే బిగుసుకుపోతుంది, ఏం లేదు, అసలు భలే ఉంటుంది అన్నమాట. ఇది వినాయక చవితికి మాత్రమే చేసుకుంటారు అనుకుంటారు, కానీ పిల్లలకి సాయంత్రం పూట ఇట్లా చేసుకుంటే భలే అంటే బలమైన ఫుడ్స్, ఎందుకంటే ఆవిరి మీద ఆయిల్ ఉండదు, అరగమనుకోవడానికి లేదు. దీంట్లో పెద్దగా బెల్లము బియ్య పిండే ఏం కాదు. ఇలా కొంచెం నెయ్యి రాసుకొని చేతికి ఈ విధంగా ఉండలు అయితే చుట్టేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా ఉండలు అనేవి చుట్టేసుకోవాలి. ఇంకో గిన్నె తర్వాత కుక్కర్లో, అంటే కుక్కర్లు కాదు మామూలుగా ఇడ్లీ పాత్రలు ఉంటాయి కదా, ఇడ్లీ పాత్రలో ఆ ఉండలన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే మీడియం ఫ్లేమ్లో ఉడికిపోతాయి. ఇక్కడ వచ్చేసరికి మేము ఒక పాత్రలో ఒక గ్లాస్ వాటర్ వేసేసి దాని మీద గడ్డిలాగా పెట్టేసి దాని మీద ఏం చేస్తామంటే ఇవన్నీ ఇది పాతకాలం పద్ధతిలో ఇలా ఆవిరి మీద ఉడికిచ్చేవాళ్ళు. కింద నుంచి మంట పెట్టే ఆవిరికి అవన్నీ సూపర్గా మగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. అన్నీ అమ్మ మళ్ళీ కొంచెం రౌండ్ బాల్స్లా చేసేసి ఆ గడ్డి మీద అయితే పెట్టేస్తుంది. ఇక పొయ్యి మీద పెట్టేసేసి మూత అయితే పెట్టేస్తుంది. ఇలా ఒక 10 నిమిషాలు మాత్రం మంచిగా ఉడికించుకుంటే మంచిగా ఆవిరి మీద ఉడికిపోతాయి అన్నమాట. మూత తీసి చూసుకుంటే ఒకసారి ఉడికినట్లే తెలుస్తుంది మనకి ఆవిరికి. ఇట్లా ఒకటి టీ స్పూన్ కానీ, అంటే ఒక చిన్న టూత్పిక్ లాంటిది కానీ లేకపోతే స్పూన్ కానీ ఇట్లా గుచ్చి చూస్తే మనకి ఇట్లా పట్టుకుంటే బంకలా కాకుండా అతుక్కుపోయినట్లు కాకుండా ఉంటే మాత్రం ఉడికిపోయినట్లే. ఇలా స్పూన్ గుచ్చి పైకి లేపితే మన చేతికి అంటుకుంటుందంటే ఇంకొంచెం సేపు అయితే ఉడికించాలన్నమాట. అలా వేడివేడి కుడుములు రెడీ అయిపోయినాయి. చూసారా ఎంతో బలమైన టేస్టీ అయిన కుడుములు అయితే రెడీ అయిపోయినాయి. మన వీడియోస్ ఏమన్నా బాగుంటే మీరు కొంచెం సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అమ్మ మంచి మంచి వంటలు అయితే చేస్తుంది, షేర్ చేయడానికైతే ట్రై చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.